ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బట్ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇటీవల కిరణ్ అభవరం నటించిన కా సినిమా రిలీజ్ అయ్యి ఎంత మంచి సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. బట్ ఆ సినిమా రిలీజ్కి ముందు విడుదలైన ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ ఏంటంటే, సినిమాలో హీరో తన ఉద్యోగ నిమిత్తం ఒక గ్రామంలోకి వస్తాడు. గ్రామంలోకి వచ్చిన తర్వాత ఆ ఊరిలో ఒక అతన్ని ఈ విధంగా అడుగుతాడు, ఈ ఊరేంటి ఎంత విచిత్రంగా ఉంది, మధ్యాహ్నం 3 గంటలకే చీకట పడిపోతుంది ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అతను ఈ విధంగా సమాధానం చెబుతాడు, మా ఊరు చుట్టూ కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో మా ఊరు ఉంది, మధ్యాహ్నం 3 దాటగానే సూర్యుడు కొండల అవతలకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ కొండల నీడ మా ఊరు మీద పడడంతో ఊరు మొత్తం చీకటిగా అయిపోతుంది అని చెబుతాడు. ఇది సినిమాలో డైలాగ్. ఆ ఊరు కృష్ణగిరి. ఈ ఒక్క డైలాగ్తో సినిమా మీద ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత మంచి సక్సెస్ కూడా వచ్చింది. నిజ జీవితంలో కూడా కా సినిమాలో చూపించిన కృష్ణగిరి లాంటి ఒక ఊరు ఉంది. సినిమాలో చూపించినట్లు మరీ 3 గంటలకు కాదు కానీ 4 గంటలకే సూర్యుడు అస్తమిస్తాడు. ఈ ఊర్లోకి సూర్యుడు త్వరగా రాడు, అలాగే చాలా తొందరగా అస్తమిస్తాడు. అలాగే ఈ ఊర్లో గురువు ఉంది కానీ గుళ్ళో దేవుడు ఉండడు. ఇలా ఈ ఊరికి సంబంధించి చాలా వింతలు ఉన్నాయి. వినడానికి వింతగా ఉంటుంది కానీ వినిన తర్వాత ఆ ఊరికి ఒకసారి వెళ్ళి రావాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఊరు ఎక్కడ ఉంది, ఆ ఊరికి సంబంధించిన విశేషాలు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఇప్పుడు మనం చెప్పకపోయే ఈ ఊరు పేరే కుదురుపాక. దీన్నే 3 జాముల కుదురుపాక అని కూడా అంటారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఈ ఊరు ఉంది. సాధారణంగా ఏ ప్రాంతంలోనైనా సరే 4 జాములు ఉంటాయి, అవే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి. అయితే ఈ కుదురుపాకలో మాత్రం కేవలం 3 జాములే ఉంటాయి. అంటే ఇక్కడ సాయంత్రం ఉండనే ఉండదు. సాయంత్రం 4 గంటలు అయ్యేసరికి చీకటి పడుతుంది, పూర్తిగా సూర్యుడు కనిపించకుండా పోతాడు. అందుకే ఈ గ్రామంలో ఉండే వాళ్ళకు సాయంత్రం తెలియనే తెలియదు. ఈ కుదురుపాకలో ఉదయం 8 గంటల వరకు సూర్యుడు కనిపించనే కనిపించడు, సాయంత్రం 4 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. అంటే కేవలం 7-8 గంటలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. దీనికి ఆ గ్రామానికి ఎలాంటి శాపాలు లేవు, అలాగని అద్భుతాలు లేవు. ఈ ఊరు 4 కొండల మధ్య ఉంటుంది. ఆ కొండలు దాటిన తర్వాతే సూర్యుడు కనిపిస్తాడు. అందుకే సూర్యోదయం ఆలస్యంగా సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. ఈ ఊరుకు తూర్పున గొల్లగొట్ట, పడమన్న రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నమ్మురాత్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలున్నాయి. తూర్పున ఉన్న గొల్లగొట్ట గ్రామానికి అడ్డుగా ఉండడంతో సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది. అందుకని కుదురుపాకల సూర్యకిరణాలు 1 గంట ఆలస్యంగా పడతాయి. అలాగే సూర్యుడు 4 గంటలకే పడమన్న ఉన్న రంగనాయకుల గుట్ట దాటి వెళ్లిపోతాడు. దాంతో గ్రామంలో చీకట్లు కమ్ముకొస్తాయి. అలా 3వ జాము సాయంత్రం కాకుండానే చీకటి పడిపోతుంది. దీంతో 4 గంటలకే ఇళ్లలో లైట్లు వెలుగుతాయి. అందుకే కుదురుపాకను 3 జాముల కుదురుపాక అని కూడా పిలుస్తారు. దశాబ్దాలుగా ఇక్కడ ఉండే వాళ్ళకు ఇది మామూలు విషయమే, కానీ అక్కడ కొత్తగా వెళ్లే వాళ్ళకు మాత్రం ఇది చాలా వింతగా అనిపిస్తుంది. ఈ వింతను చూసేందుకు కూడా చాలా మంది అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు. త్వరగా చీకట పడిపోతుంది కాబట్టి సూర్యుడు రాగానే పని మొదలు పెట్టేస్తారు అక్కడ వాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు పని కోసం వెళ్లిన వాళ్ళు కూడా వీలైనంత త్వరగా ఊరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. కుదురుపాక ప్రజల లైఫ్ స్టైల్, అక్కడ వాతావరణం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ రంగనాయకుల కొట్ట కింద ఉన్న శాతవాహన రాజుల కాలం నాటి ఆలయంలో విగ్రహం ఉండకపోవడం ప్రత్యేకంగా నిలుస్తుంది. దేవులపల్లి నుంచి ప్రతి దసరాకు నమ్మురాద్రి నరసింహస్వామి విగ్రహాన్ని రథయాత్రగా తీసుకువస్తారు. ఇక్కడ 1 రోజు నుంచి ఉత్సవం చేస్తారు, ఆ తర్వాత తిరిగి తీసుకువెళ్లిపోతారు. అలాగే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 జాముల కుదురుపాకకు గుర్తింపు ఉంది. ఈ ఆలయాలను దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన వాళ్ళు సాయంత్రం 4 గంటలకే చీకట పడడం చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇలా ఈ ఊరికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ చలికాలం వర్షాకాలం అయితే 3 గంటలకే సూర్యుడు మాయమైపోతాడు. ఇక్కడ మంచి వాతావరణంతో పాటు పక్కనే హుస్సేన్ మియా వాగు ప్రవహిస్తోంది. ఇలా ఈ ఊరికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మరీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.